ఉన్మాదం ఆడపిల్లలని దారుణంగా పొడిచి చంపడం లాంటి ఉన్మాదం బహిరంగంగా కనబడుతున్నటువంటిది ఢిల్లీలో మరొకసారి చోటు చేసుకుంది మళ్ళీ కేజ్రీవాల్ లాంటి వాడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు అక్కడ వాళ్ళని ఎందుకు చైతన్యపరచలేమో అర్థం కాదు ఇట్లాంటి చేసే చేసేవాళ్ళని మనసు ఇచ్చిన వారి కాలికి గుచ్చుకుంటేనే గుండె మెలిపెట్టినట్టు ఉంది అదే గుండె వారు కన్నీరు పెడితే బాత్తో బరివెక్కుతుంది మరి అతడికి ఎంత రాతి గుండె అనుకోవాలి పట్టరానికి కోపంతో ప్రేమికురాని కత్తితో పొడిచాడు తీవ్రగాయమే రక్తం కారుతుండగా బాదం తట్టుకోలేదు ఆమె దగ్గరగా రోదిస్తున్న కనికరమే లేకుండా పోటు మీద పోటు ఆపై మరో పోటు ఇలా ముప్పై నాలుగు పోట్లు పడిచాడు ఇంతటి తీవ్రమైన దాడికి తట్టుకుని ఆమె ప్రాణం ఎలా నిలుస్తుంది రక్త మడుగులో పడి ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలేసింది అప్పటికీ కసి చల్లారక తిరిగి వెళ్తున్న ఆ దుర్మార్గుడు వెనక్కి వచ్చి ఓ పెద్ద బండరాయి చేతిలోకి తీసుకుని మృతదేహం మీద విసురుగా పడేశాడు మళ్ళీ అదే బండరాయి తీసి మళ్ళీ పడేసి అలా నాలుగైదు సార్లు చేసి అప్పటికీ తుట్లు తుట్లు పడ్డ మరింత చిద్రం చేశాడు కాలితో పలుమార్లు ఆ మృతదేహాన్ని తన్నాడు దేశ రాజధాని ఢిల్లీలో వచ్చిపోయే జనంతో రద్దీగా ఉండేటువంటి షాబాన్ డైరీ ప్రాంతంలో వీధిలో ఆదివారం రాత్రి జరిగినటువంటి ఘోరం హతురాలు పదహారేళ్ల బాలిక సాక్షి సాక్షి ఇంతటి ఉన్మాదానికి తెగించింది ఆమె ప్రియుడు ఇరవై ఏళ్ల సాహుల్ అనే యువకుడు ఒళ్ళు గగురు పొడిచే ఈ ఘటన తాలూకు వీడియో నెట్లో వైరల్గా మారింది పచ్చిక కారణాలు ఏమై ఉంటుందనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు అయితే ఇద్దరి మధ్య గొడవ ఈ దారుణ హత్యకి తీసిందని తెలుస్తుంది కొన్ని నెలల క్రితం ఢిల్లీలో శ్రద్ధ వాల్కర్ అనే యువతిని మొక్కల మొక్కలుగా నరికినటువంటి సంఘటన తర్వాతన ఇది సంచలనం అవుతుంది అక్కడ